సార్, ఇప్పుడు హైడ్రా తెలంగాణలో ఇది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. మనం ప్రతిసారి ఇదే మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది పేదవాళ్లకు మాత్రం శాపమైంది, అంటే మధ్యతరగతి వాళ్లకు. హయ్యర్ ఫ్యామిలీస్ కి మాత్రం అసలు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్నారు, కానీ వీళ్ళకి నోటీసులు ఇచ్చినా కూడా సామాన్ బయట తీసుకునేంత టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్, అసలు హైడ్రా శాపమా వరమా? అది యాక్చువల్గా అది ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇది గౌరవమా లేకపోతే ఇదే అంటే చాపంతో కూడిన గౌరవంతో కూడిన ప్రయాణం అంటారనమాట. ఆ టైపులో ఇది అతని సినిమాలు అనమాట. డైలాగ్ మంచి డైలాగ్ రేట్ అతను. సో వాట్ ఎవర్ ఇట్స్, ఆ విధంగా ఇది శాపమనాలా లేకపోతే రాష్ట్రం కోసం హైదరాబాద్ కోసం సిటీ ఆఫ్ లేక్స్ అని దాన్ని మళ్ళా రీస్టోర్ చేసే మంచి ప్రక్రియలో భాగమనాలా అర్థం అవ్వట్లేదు. శాపమనాలు అంటాం, ప్రజలు ఎఫెక్ట్ అయినప్పుడు చూసినప్పుడు ఇది శాపంగా అనిపిస్తుంది. ఓకేనా, గవర్నమెంట్ ప్రకారంగా ఇది అన్యాయం జరిగింది, చాలా మంది కబ్జా చేశారు, అందుకనే వెళ్ళి ఇన్కన్వీనియన్స్ లాంటిది పడగొట్టేసాం అనుకున్నప్పుడు మంచిదే బాగా చేశారు అనిపించింది. అదైనప్పుడు అంటే అతను పబ్లిక్ సింపతి లేదు కాబట్టి, సరేనా, ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఏమేం తెలియకుండా వీళ్ళు కూల్ చేస్తామని ఒక వారం రోజులు చెప్పేసి కూల్ చేస్తున్నారు కదా, అది ఎందుకు ట్రబుల్ సమ్మని ఎంతో శాపంగా అనిపిస్తుంది అంటే రెంటల్స్ పక్కన పెట్టండి, ఏదో విధంగా పడతారు, పెట్టి బయట ఏమన్నా మూవర్స్ అండ్ ప్యాకర్స్ పిలిస్తే అవి పట్టుకెళ్ళిపోతారు, 2 గంటలు ఖాళీ చేస్తారు. తెలుసా మీకు, 10 రోజులు అవసరం లేదు, ఇల్లు ఎక్కడ దొరికితే ఒక 4 గంటల్లో ప్యాక్ చేస్తారు. నాదంతా కూడా అటువంటి కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు. అవి పెద్ద కాదు కానీ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అథెంటిక్ కొనుక్కున్నారు, అది కబ్జా చేసాడా లేదా అనేది వాళ్ళు అక్కడ కనపడదు. ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, బ్రోషర్ వస్తుంది, దాని ప్రకారం కొనుక్కుంటారు, దానికి లోన్ ఇస్తున్నారు 80%, 70%, 60% లోన్ కూడా ఇస్తున్నారు. ఓకే, పర్మిషన్ అది గ్రామ పంచాయతీలు కానీ ఉంటే, హైదరాబాద్ పక్కన డెవలప్ అన్ని కూడా పంచాయతీలే, ఇందులో కలిసిపోయినాయి. ఓకే, మరి అవి కూడా హైదరాబాద్ ఎలాగొచ్చినాయో నాకు తెలియదు, కానీ పంచాయతీ అవని కార్పొరేషన్ ఎదురా అని హుడా ఎదురా అని దేనికి వచ్చినా కూడా పర్మిషన్ శాంక్షన్ చేసింది వాళ్ళే, తర్వాత వచ్చి బ్యాంక్ డబ్బులు ఇచ్చింది వాళ్ళే, సరే బ్యాంక్స్ ఇచ్చినాయి. ఇల్లు ఇచ్చినప్పుడు కోల్గొట్టారంటేనే ఒక విధంగా ఏంటంటే ఇతను 25% 15% డబ్బులు కట్టుంటాడు అని బ్లాక్ కట్టుంటాడు, బ్లాక్ అమౌంట్ ఫుల్ వైట్ కట్టరు. ఆ బిల్డర్ కూడా తీసుకోడు, 1 కోటి రూపాయలు అమ్మేయడం, 120 రూపాయలు అమ్మేయడం కొండి, అది రికార్డ్స్ లో 70 లక్షలు ఉంటుంది. ఆ 70 లక్షల మీద మార్కెట్ వాల్యూ మీద మహా ఉంటే 10-15 లక్షలు ఎక్కువగా 75 లక్షలకు బ్యాంక్ ఇస్తుంది. ఎంత ఇస్తే, నువ్వు 20 లక్షలు పెట్టి మేము 50 ఇస్తానంటది. ఇప్పుడు ఇందుకే ఓనర్ అలా కొంతమంది ఉంటారు, కొంతమంది ఫుల్ కట్టేసి ఉంటారు. ఓకే, ఎక్కువ శాతం ఇలాగే ఉంటుంది, బ్యాంక్ దగ్గర 70-80% వరకు తీసుకుని లోను వీళ్ళు మిగతా డబ్బులు వేసుకున్న వాళ్ళే ఉంటారు. మిగతా వేసుకునే డబ్బులు కూడా ఎక్కువ ఎందుకుంటాయంటే అటు ఫుల్ అమౌంట్ కట్టించుకోవట్లేదు, రిజిస్ట్రేషన్ వాల్యూ కట్టుకుంటాడు. ఇప్పుడు అర్థమైనప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూను మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, కానీ బ్యాంక్ కొన్ని బ్యాంకులు మార్కెట్ వాల్యూ ఇస్తారు, అక్కడ చూసి కొన్ని ఓన్లీ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇస్తారు. ఏది ఏమైనా కూడా బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, 50-60% వాళ్ళు పోతారు. ఇప్పుడు నేను కట్టినంటాడు, నువ్వు నాకు ఇచ్చావు 10% వాళ్ళు ఇచ్చారు, నేను 20 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కున్నాను, నువ్వు డబ్బులు కట్టకుండా కట్టినంటాడు అంతే, అలాగే అనండి, మనం సజెషన్ ఇస్తున్నాం, ఎవడో కట్టదు డబ్బులు. గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్, అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రూల్ పట్టుకొచ్చేసి హైడ్రా అనే పేరు మీద ఇల్లు డిస్ట్రాయ్ చేస్తే హూ ఇస్ అట్ లాస్. అది ముందుగా ఆలోచించాలి, ఈ పర్యవసానాలు కాన్సిక్వెన్సెస్ గవర్నమెంట్ సీఎం ముందు ఆలోచించాలి. ఇతను రాక్షసుడా కాదా అన్నారు, ఆఫీసులు ఏం చేస్తాడు, ఆఫీసర్స్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అతను ఏం చేస్తాడు, దాన్ని చట్టబద్ధం చేయలేదని మొన్న అన్నారు కదా ఇద్దరు ముగ్గురు బీజేపీ, అది కరెక్ట్. చట్టబద్ధం చేసినప్పుడు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, ఎలా చేస్తారు అనుకోకుండా, ఎలా కూల్ చేస్తారు, ఎవరెవరిని కూల్ చేస్తారు, ఏ ఏరియాలు కూల్ చేస్తారు అన్నప్పుడు కూడా వస్తుంది. ఇవన్నీ లేకుండా దొంగ పోటీగా చేశారు, తెలియకుండా చేస్తే అర్థమైంది మీకు, ఈ అపోజిషన్ రాకుండా గవర్నమెంట్ జీవీ పట్టుకొచ్చి చేస్తారు. దిస్ ఈస్ అబ్జెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇస్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కి దెబ్బ కొడుతున్నారు కాబట్టి మనం డెఫినెట్ గా చేయొచ్చు అని అధికారం తీసేసుకున్నారు చట్టబద్ధం చేయకుండా, అది పొరపాటు. నంబర్ 1 మిస్టేక్. నంబర్ 2 మిస్టేక్, ఇలా చేయటం వల్ల బ్యాంక్స్ ఎఫెక్ట్ అయితే ఏమవుతారు, పెద్దగా నువ్వు బ్యాంక్ని ఎఫెక్ట్ చేస్తున్నావు, సామాన్యుని ఎఫెక్ట్ చేస్తున్నావు. సామాన్యుడు పెద్దది ఎవరైనా ఎవరిదైనా డబ్బు డబ్బే కదా, ఆ డబ్బు ఉన్నా మీరు మిడిల్ క్లాస్ అన్నా, మిడిల్ క్లాస్ ఉన్నా అందరిది డబ్బే, ఊరు గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఇల్లు కొనుక్కున్నా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, వాళ్ళు ఊరుకునేవారు కదా, బాగా లక్ష కోటిస్తున్నట్టే అదే కోట్లు ఉంటుంది, మాత్రం కోట్లు పెట్టి కట్టింది ఊరుకుని వదులుకోరు కదా, ఎవరిదైనా డబ్బు డబ్బే కదా,
కాకపోతే ఇక్కడ బ్యాంక్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వీళ్ళకి ఒక విధంగా లక్ మొత్తం డబ్బు ఇచ్చేవాడు మట్టు నేను చేయలేము. ఇక్కడ ఎవరెవరిని క్లెయిమ్ చేయొచ్చు, నువ్వు ఎవరెవరైతే కొన్నావో వాటిని క్లెయిమ్ చేయాలి, వీళ్ళు కట్టిన అసలు అమౌంట్. ఓకే, బ్యాంకు కట్టక్కర్లేదు, ఇన్సూరెన్స్ కడితే కడతారా, ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉందో లేదో. ఇలాగ చాలా వరకు సేవ్ అవ్వచ్చు, అది గవర్నమెంట్ తెలియదు, రేవంత్ రెడ్డి తెలియదు, అందరూ తెలుసు. వీళ్ళు ఎవరైతే బ్యాంకులో పెట్టి కొంతమంది బ్యాంకులో తీరిపోయి ఉంటాయి. ఇవి నేను కొన్ని కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఎందుకు చెప్తానంటే, ఇక్కడ లాస్ ఒక 50% పీపుల్ రియల్ గా లాస్ అయిపోయి ఉంటారు, 50% పీపుల్ దే కెన్ ఎస్కేప్. ఐ విల్ నాట్ పే అంటే అడిగితే నేను ఉంటాను అంటాను, ఐ విల్ నాట్ పే. ఐ బాట్ ఇట్, యూ గేవ్ ది లోన్, యూ గేవ్ ది పర్మిషన్. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి ఆఫీస్ వర్క్ చేసుకుంటారు, ఆ సంబంధం లేకుండా బ్యాంకులు ఉన్నాయి, అవి కొట్టేస్తారు మనం లోన్ ఇచ్చిందని. వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు పర్మిషన్ ఇచ్చి బయటకు వస్తే అప్పుడు ఆగుద్దా ఆగదని చూడాలి. ఆగదు, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఆగదు. కాబట్టి ఇక్కడ కస్టమర్ ఉంటాడు, ఇప్పుడు ఎవడైతే నివసిస్తున్నాడో ఈ సపోజ్ టు ది కస్టమర్ ఎఫెక్టెడ్ పార్టీ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద నేమ్ ఆఫ్ హైడ్రా. అచ్చారు వాళ్ళు ఏం చేయాలి, బ్యాంకుకి సలహా కొట్టాలి. టాటా ఎవడ దగ్గర అయితే ఇనిషియల్ అమౌంట్ కట్టారో వాళ్ళు అడగాలి, నువ్వు నాకు డబ్బులు కట్టండి, దే కెన్ సూ దెమ్. పర్మిషన్ ఇచ్చే మీద కూడా దావా వేయచ్చు, వాళ్ళ మీద కూడా కేసు వేయచ్చు, నువ్వు ఎలా పర్మిషన్ ఇచ్చావు. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా రేవంత్ రెడ్డి ఈ డెసిషన్ తీసుకోవడం మట్టుకు నాట్ కరెక్ట్. ఓకే, డెఫినెట్లీ నాట్ కరెక్ట్. ఇక్కడ మనకు ఎఫెక్ట్ అయినట్టు మిడిల్ క్లాస్ ఎందుకు కనిపిస్తున్నాడు, వాళ్ళు రోజిస్తున్నారు అని ఏమన్నా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, అతను 1,25,00,000 పెట్టి కొనుక్కున్నాడు, మీరు ఏమి రండి, నెల్లూరు రండి, ఇక్కడ ఎందుకు కొనుక్కుంటే 5,000,000 కూడా వీళ్ళు ఉంటుందో బాగుంటుందని కొనుక్కున్నా ఉన్నాడు. అతను కన్ఫ్యూజ్ ఉంది ముఖంలో, కానీ పెద్ద బాధ కనపడలేదు. ఎందుకంటే ఎందుకు ఉంటుంది బాగా, లోన్ పెట్టుకుంటాడు, 10,00,000 కడితేనే 1,00,000,000 లోన్ ఇచ్చి ఉంటారు, కోడి ఎగ్గొడతాడు, నేను ఏం చేయనుంటాడు, టాటా వెళ్ళిపోతాడు నెల్లూరు. అదేవిధంగా అంచేత అయ్యే చాలా జరుగుతాయి, ఈ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. ఈ గవర్నమెంట్ అయిపోతుంది, గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ చేసిన దానికి మమ్మల్ని ఎందుకంటాడు, కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, ఈ రెండు కాకుండా బీజేపీ వస్తుంది, వాళ్ళు ఎవరు సహాయం చేయరు. నో పొలిటికల్ పార్టీ విల్స్ డూ జస్టిస్ టు ద కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్ అన్నాను, కానీ నష్టం ఎవరైనా ఒకటి కదా, పెద్దవాడి మీద నష్టమే కదా. ఆ బిల్డర్ దెబ్బ అయిపోతాడు, బిల్డర్ మీద మొత్తం కేసేస్తారు. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉందన్నా కింద చూసాను, పెద్ద 30-40 ఫ్లాట్లు పడగొట్టేస్తారు. ఆ 30-40 ఫ్లాట్లు కనీసం ఒక 15 గజాల్లో ఉంటుంది కదా, ఈ 15 గజాలు బిల్డర్ కదా, ఆ బిల్డర్ మీద అందరూ కేసేస్తారు, వాళ్ళు ఇవ్వడు. తర్వాత ఈ బ్యాంకులన్నీ కూడా మా డబ్బులు ఇవ్వని అంటారు, ఇవ్వనని అనండి, వైవిందే చెప్పి అది అందరూ గవర్నమెంట్ వచ్చేసి పగలు కొట్టేస్తే అది కబ్జా చేస్తున్నారు. మాకేం తెలుసు, అది ఎవడో బ్రోషర్ వేస్తారు, ఇక్కడ బ్రోషర్ వేస్తూ ఉంటారు, మీరు మా దగ్గర డబ్బులు పెట్టండి, 4 రూపాయల లీటర్ ఇంట్రెస్ట్ ఇస్తామండి, 30-40%, 48% మన అన్ని డబ్బులు పెడతారు, కట్టకుండా బోర్డు తిప్పేస్తే మీకు అర్థం చెప్పలేదు. ఇటువంటి అన్ని జరుగుతున్నప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ ఇక్కడ, లోన్ ఇచ్చినాడు రెస్పాన్సిబుల్. వీటికి అసలు వాళ్ళ గురించి ఎవరు మహిళ బలంగా మాడుతున్నాం, వీళ్ళు బ్లైండ్ గా ఎస్కేప్ అవ్వచ్చు, వీళ్ళకి నష్టం ఉండదు, నష్టం మొత్తం కట్టేసి కొంతమంది ఉంటారు చదస్తులు, డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర మొత్తం కట్టేస్తారు. ఇంకెందుకు తర్వాత వల్ల ఈఎంఐలు కట్టడం ఇష్టం లేక మన ఆల్రెడీ అవన్నీ ఇయ్యలేడు. ఇలాగా రూల్ ప్రకారంగా బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకుని ఆ బిల్డర్కు కొంత ఇచ్చి వాళ్ళ మట్టుకు సేవ్ అవుతారు. గుడ్డలో మెల్ల కొంచెం బెటర్, మొత్తం పోయింది ఎందుకంటే ఒక 1,00,000,000 పోయింది అన్నట్టు ఇంతా కింద 1,20,00,000 వాడికి ఎంత ఇంతకాలం ఉన్నాడు కదా, ఇంతకాలం అద్దెకిచ్చే కదా, అది ఇవన్నీ మైనస్ చేసుకుంటే బ్యాంక్ కట్టక్కర్లేదు. అండ్ ఆల్సో అతను ఇనీషియల్ అమౌంట్ పోతుంది 20 ఏమో 30. కొంతమంది దాన్ని బ్యూటిఫై చేయడానికి బ్లాక్ ఖర్చు పెడతారు, అది అకౌంట్ ఫర్ చేయకుండా ట్యాక్స్ కట్టిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ డబ్బుతో చేంజ్ చేస్తారు. దీనికి ఎంత 20 లక్షలు అయిందనుకో 1,00,000,000 ఖర్చు పెడతారు, అదేనా 25 లాక్స్ అకౌంట్ ఇస్తారు. ఇవన్నీ అంతే, ఈ ఫ్లాట్స్ అన్ని కూడా బ్యూటిఫై చేసిన అన్ని ఫ్లాట్స్ కూడా దే మేక్ ద బ్లాక్ ఇంటూ వైట్. బ్లాక్ ఏదో వైట్ అయిపోదు, బ్లాక్ ఖర్చు పెట్టేస్తారు అంతే, అండ్ వైట్కి 15 లక్షలు ఖర్చు అయిందంటే అకౌంట్ రాసుకుంటారు, అదేనా. ఇప్పుడు సో ఈ విధంగా ఒక విధంగా ఈ డిస్ట్రాయ్ చేయడం అనేది కొంచెం ఒక ఒక నైట్ మేర్, ఒక పీడకల్ లాంటిదే చాలా మందికి. ఎఫెక్ట్ అవ్వకుండా మనం దూరంగా గట్టించి సేవ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆడుతున్నాం, కానీ ఎఫెక్ట్ అయిన పార్టీలు చాలా బాధగా ఉంటుంది. అందులో టెనెంట్స్ ఉంటారు, వాళ్ళ ఇల్లు వెతుక్కోవాలి, వాళ్ళ అడ్వాన్స్లు ఇవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఓనర్స్ ఉంటారు, కొంతమంది ఓనర్స్ కంపెనీస్కి ఇచ్చినవి ఉంటాయి, కొన్ని కొన్ని గెస్ట్ హౌస్కి ఇచ్చినవి ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే. వీళ్ళ 15 రోజుల కంటే ఇప్పుడు ఈ మధ్యలో నోటీస్ ఇస్తాను, నాగార్జునకి నోటీస్ కూడా ఇవ్వలేదు పెద్దనా,
కరెక్ట్. అందరికీ ఒకటే ఉండాలి అంటే ఇలా నోటీస్ ఇస్తే ఎక్కడ సార్ తీసుకుని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి స్టే చేస్తాడని చెప్పేసి ఏమకుండా ఇస్తారు. దాగర్చింది పెద్దాడు కాబట్టి తట్టుకున్నాడు, మిగతా వాళ్ళు తట్టుకుంటారు, అది పొరపాటు, అది నాట్ కరెక్ట్. ఇప్పుడు అతనికి కూడా డెఫినెట్ గా రికవరీ చాలా ఉంటుంది. బ్యాంక్ లేకుండా కట్టడు కదా, ఎంత కోటి ఇస్తాడో బ్యాంక్ లేకుండా కట్టరు. అందువల్ల అటువంటి పెద్దవాళ్ళకి ఈ బ్యాంకులు ముందుకు వస్తాయి ఇవ్వడానికి. ఒక 50 కోట్లు అవుతుంది అనుకోండి, ఎవరికి 30-40 కోట్లు బ్యాంక్ ఇస్తుంది. అంచేత వాళ్ళకి కూడా పెద్ద నష్టం లేదు. కాకపోతే వాళ్ళకి ఎగ్గొడతనాట ఎగ్గొట్టడం లేదా అనేది అది వాళ్ళకి వాళ్ళకి మధ్యలో సంబంధం అందేవాలి. ఇంకో బిజినెస్ లో రికవర్ చేయొచ్చు. సో సామాన్య మటుకు డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతాడు. వాళ్ళ యొక్క రోదన వెళ్ళకపోతున్నాం, పరిస్థితులు కొంత సరిగ్గా చెప్పలేకపోతున్నాను కానీ నేను కొన్ని కొన్ని వీడియోస్ లో చెప్పలే వాళ్ళు చూడలేకపోతున్నాం. మరి గవర్నమెంట్ షుడ్ బి కన్సర్న్డ్. మనం ఏం చేస్తాం, మరి సిటీకి దెబ్బ కొట్టి హైడ్రా పట్టుకొచ్చాం దాన్ని మళ్ళీ సరి చేయడానికి, అందులో 100 మంది పోతారు మనం ఏం చేస్తామని అంటారు గవర్నమెంట్. అలా ఉండకూడదు, దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబిలిటీ. తప్పు జరిగింది, దాన్ని ఎలా సవరించాలి అనేది తెలియక మీరు పగలు పెట్టేస్తారు. ఇంక ఫర్దర్ గా కట్టాలని చెప్పి ఫర్దర్ గా కట్టేందుకు గవర్నమెంట్ ఉండదా ఉండదు, నువ్వు చేసి వెళ్ళిపోతావు. దాని తర్వాత వాట్ ఈస్ గ్యారంటీ, యూఆర్ నాట్ పర్మనెంట్. రేవంత్ రెడ్డి నాట్ పర్మనెంట్, కాంగ్రెస్ నాట్ పర్మనెంట్, బీఆర్ఎస్ నాట్ పర్మనెంట్. ఎప్పటికప్పుడు టైమ్లీ ప్రూవ్ చేస్తారు కదా ప్రజలు, మేమే పర్మనెంట్ అనుకున్నారు జయలలితకి, ఎవరు కేటీఆర్ అని కేసీఆర్ అని అమ్మాయిని ఎలా ఎలా అన్నారు అన్నారా అని చెప్తే దిస్ ఈస్ నాట్. ఇప్పుడు కొంతకాలం పోయిందని అనిపిస్తుంది, ఇది ఈ యొక్క స్టెప్ తీసుకోవడం మంచిది కాదు అనిపించింది. హైడ్రా ఆఫీసర్ చేస్తారు మధ్యరాకల్ని రాక్షసులా లేదా మధ్యలో అంటే అడే చేస్తాడు. అతను మామూలుగా అతన్ని ఆఫీసర్ పెట్టారు, అతను చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ ఈజ్ డ్యూటీస్. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాడు, తప్పితే అతను ఏం చేస్తాడు. నన్ను ఈజ్ డూయింగ్ వెరీ వెల్, పక్క రూల్స్ ప్రకారంగానే వెళ్ళి చేస్తున్నారు. ఎక్కడెక్కడ చెరువులు అయితే కబ్జా చేసేసారు చేస్తున్నారు. ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్. ఈ సపోజ్ టు బి గుడ్ ఆఫీసర్ అట. ఆయన మనం రకరకాల పేర్లు పెట్టకూడదు, పేర్లు పెట్టి గవర్నమెంట్